సూర్య అవునా సూర్యుల్లా బయలుదేరి ఉంటాడా మా సూరి మాలాంటి పేదవాళ్ళకి దేవుడు మీలాంటి గుండాలకి యముడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు ఎదిరిస్తే నరికేస్తాడు మంచి వాళ్ళకి సూరి చెడ్డ వాళ్ళకి డా నిమిషాలు టైం ఇస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలా ఎందుకురా తొందర దించండి రే సూరి నీ పవర్ బాగుందిరా ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం కుదరకపోతే నా పవర్ చూపిస్తా మర్యాద ఇచ్చింది చాలు కింద కూర్చో కింద కూర్చో అమ్మా బీహార్ వాడెప్పుడు పైనే ఉండాలి తెలుగోడెప్పుడు కిందే ఉండాలి కూర్చో బాయ్స్ తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు అది తెలుగోడు పవర్ కూర్చో ఏయ్ ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు పాయింట్కి వద్దాం ఈ ప్లేస్ వదిలేసి నువ్వు వెళ్ళావు ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను బీహార్ బీహార్ అంటున్నావు బీహార్ ఆడు పవర్ ఏంటో నువ్వు చూపించు తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందావా దమ్ముందా రిలాక్స్ బాయ్స్
ఫినిష్. రే, ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. రే, భయపడుతున్న బీహార్ వాళ్ళకి పస్వేరిచ్చి పంపించేయండి. పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. మీ ఇద్దరికి బుద్ధుందా? రేపు అన్నయ్య పుట్టినరోజని మీకు తెలుసు. ఏ విషయం చెప్పకూడదు, ఎక్కడికి పంపించొద్దని చెప్పాను. అన్నయ్యకి బట్టలు కొందామని వెళ్ళాను, ఆ గ్యాప్లో పంపించేశారు. మీకు భయం లేకుండా పోయింది. మీకు మాత్రమే కాదు, సూర్యన్నయ్య కూడా భయం లేకుండా పోయిందా? ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి. మీరు పనిచేయండి, మీరు కర్ర తీస్తారని చెప్తాను. మీరు కర్ర రడిచేయని చెప్తాను. మీరేంటి భయపడలేస్తున్నారు? కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, సూర్యన్నయ్యని కంట్రోల్లో పెట్టాలి కదా. మీరు వెళ్ళి కర్ర రడిచేయని చెప్తాను. సూర్యతో మాట్లాడాలంటేనే తత్తత్తంటావు, సూర్యుని కంట్రోల్లో పెడతావా? హలో, మీ ముందేనమ్మ నేను తత్తత్త అనేది. కర్ర తీసుకుని సూర్యన్న దగ్గరికి వెళ్ళాననుకో, నన్ను చూసి ఒకటే. ఎవన్రా కంట్రోల్లో పెట్టేది? కంట్రోల్ కాదన్నా, కంట్రీ, దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో కర్ర కావాలన్నావు. నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను? ఎవరినో కంట్రోల్లో పెడతానో? నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, సైలెంట్ గా ఉంటూ. అదే సూర్యుని కంట్రోల్లో పెడతానవుగా. సూర్యుని మనం ఏంటి కంట్రోల్లో పెట్టేది? ఆయన కంట్రోల్లో మనం ఉండాలి గాని. నువ్వంటే కంట్రోల్లో పెట్టు. సూరి, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట బస్తీ జనం నీకోసం వెయిట్ చేస్తున్నారు, తీసుకో. నమస్కారం. ఏ రాములు, అందరూ ఒకేసారి వచ్చారు? అయ్యా, మీరు మా కోసం చాలా చేస్తున్నారు. ఇల్లు కట్టించారు, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కట్టించారు. మాకు అసలు ఏ కష్టమూ రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. అయ్యా, రేపు మీ పుట్టినరోజు. అంటే మీరు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోరనుకోండి అయ్యా, కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా. అయ్యా, రేపు ఒకసారి మా బస్ దగ్గర రండి అయ్యా. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? రేపు మాకోసం తప్పకుండా రావాల్సిందే. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఆయన రావాలంతే కదా. అవును, ఆయన వస్తారు, నేను తీసుకొస్తాను. ఏంటన్నా రారులే? సరే, మీ ఇష్టం. ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది? సూరన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు. లేదనుకో, నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు, నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా. పోరా, ఏంటా లుక్ చూసించాలు, వెళ్ళు. ఈరోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా. రాఘవ అన్నయ్య రారా. ఎరా, భోజనం చేసావా? బాగా చేశానన్నా. ఏంటి మాట తేడాగా ఉంది? అన్నా, మీరు నన్ను క్షమించాలన్నా, మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి. ధైర్యం లేక మందు తాగొచ్చానన్నా. నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి, కానీ నువ్వు భయపడతావు ఏంట్రా? మిగతా విషయాలు ఓకే, కానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా. ఏ విషయం రా? అదేనా, నీ పెళ్లి గురించి. చూడకూడదు, నువ్వు అలా చూస్తావని నేను మందు కొట్టొచ్చాను. ఇవాళ ఎలాగైనా లేవకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కూర్చున్నా ప్లీజ్ అన్నా, నేను చెప్పేది కోపడకుండా వినాలి. నువ్వు ఎంతకన్నా పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది. ఈజీ అయిపోతుందన్నా, చాలా కష్టంగా ఉంది. రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చూడకూడదు, నేను స్ట్రైట్ గా వెళ్తా, కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది. వద్దరా అని ఇలా తిప్పితే కళ్ళు వెళ్ళిపోతాయి అన్న. అంతెందుకు, రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిడుతుందన్నా. ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకుంటున్నావని? అంతే కదా. అది కాదు, నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను. విను, చెప్తా. నేను పెళ్లి చేసుకోవడం కష్టం కానీ నువ్వు పెళ్లి చేసుకో. అన్నయ్య, నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నా కష్టం చెప్పనా? నోర్మయ్, మనం చేసేది మంచి పనిరా, వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం. సరే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి. సూరన్న, దారికొచ్చావున్నా, చాలా థ్యాంక్స్. చెప్పన్న, ఏంటన్నా లక్షణాలు? ఒకటి, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈజీ దొరికిపోతాయి. నేనంటే భయపడకూడదు. ఏంటన్నా? నేనంటే భయపడకూడదు, ధైర్యంగా మాట్లాడాలి.
కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి. 25 ఏళ్ళు ఉన్నాను, నాకే ఇంకా ధైర్యం రాలేదు. వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు. దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు. మిస్టర్ బ్రదర్, చాలా థ్యాంక్స్. అమ్మాయి ఫోటో ఉంది, మార్చుకోండి.